మరోవైపు హైదరాబాద్ ప్రజలు రెట్టింపు ఉత్సాహంతో న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్నారు. గత రెండేళ్లుగా సెలబ్రేషన్స్ కు దూరంగా ఉన్న నగరవాసులు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఫుల్ గా ఎంజాయ్ చేయాలి అనే దృఢ నిశ్చయంతో ఉన్నారు. మరోవైపు కరోనా నిబంధనలు పాటిస్తూ పబ్లిక్ కు అనుమతినిచ్చింది తెలంగాణ సర్కార్. దీన్ని ఆసరాగా చేసుకున్న పబ్ నిర్వాహకులు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. 2021వ సంవత్సరానికి బై బై చెప్తూ రాబోయే కొత్త సంవత్సరం 2022 की वेलकम చెప్పడానికి హైదరాబాద్ నగరమంతా కూడా సిద్ధమైపోయింది. హైదరాబాద్ లో చూడొచ్చు ఈసారి కరోనా ఒమిక్రాన్ ఆంక్షల నేపథ్యంలో చాలా జాగృతగా వేడుకలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పబ్స్ లో చూస్తే చాలా జాగృతలు తీసుకొని అంటే కరోనా నిబంధనల్ని పాటిస్తూ ఈసారి జరుపుకోవాలని చెప్పారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. మనం చూస్తున్నటువంటి ఈ పబ్ దగ్గర ఇప్పుడు ఇంత ఖాళీగా కనిపిస్తుంది. ఇక 31st రోజు సాయంత్రం నుంచి హంగామా స్టార్ట్ అవ్వబోతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మనం చూస్తున్నటువంటి సీటింగ్ సిస్టమ్ కూడా దూరం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉండే స్టాఫ్ ఇక్కడికి వచ్చే వాళ్ళకి డ్రింక్స్ సర్వ్ చేయడానికి కావచ్చు, ఫుడ్ సర్వ్ చేయడానికి కావచ్చు పూర్తి స్థాయిలో మాస్కులు పెట్టుకొని ఏర్పాట్లు చేస్తున్నారు. మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఎట్లా ఏర్పాట్లు చేస్తున్నారు సార్? ఈసారి న్యూ ఇయర్ని ఎట్లా వెల్కమ్ చెప్పబోతున్నారు? నేమ్ ఇస్ పాషా అండ్ ఐమ్ ఫ్రమ్ స్కై బార్ ఇన్ అమ్నేషియా స్కై బార్. జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ బికాస్ దిస్ టైమ్ వీఆర్ ఇన్వైటింగ్ వెరీ లిమిటెడ్ పీపుల్ ఫార్ న్యూ ఇయర్ ఈ పార్టీ to make a social distance. As per the government, they given some norms for us actually to maintain a social distance and 6 feet. You know, different you can see my tables also. So we are not expecting more crowd also. Limited people, let them enjoy. And we kept sanitizers at the entrance where people can come. Thermal checking, scanning counter, scanning also there will be there. Okay, and yeah, welcome to the new year. Let's have a good new year this year and wish you all the happy new year for you people there. Right, అదే ఇక్కడికి వచ్చేటటువంటి కస్టమర్స్ కి ఎంజాయ్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి బ్యాండ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఇక్కడ పెట్టారు. ఆ మ్యూజిక్ సిస్టమ్ నుంచి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ వాళ్ళు తీసుకునే డ్రింక్స్ కావచ్చు, ఫుడ్ తీసుకొని డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎట్లా ఉన్నాయి ఈసారి? చాలా తక్కువగా నిర్వహిస్తున్నారు, ఈవెంట్స్ కూడా తక్కువగా ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లో చాలా డిమాండ్ ఉంది ఉన్నటువంటి ఈవెంట్స్ కి. మీ దగ్గర ఎట్లా ఉంది డిమాండ్? గుడ్ ఈవినింగ్ సార్, మై నేమ్ ఇస్ ఫన్ కుమార్, ఐఎమ్ ద అమ్నేషియా స్కై బార్ మేనేజర్. ఈసారి ఏర్పాట్లు అయితే చాలా లిమిటెడ్ పీపుల్కి అలౌ చేస్తున్నాం సార్, ఎందుకంటే ఒమిక్రాన్ వైరస్ అండ్ కరోనా వైరస్ ఉండడం వల్ల చాలా లిమిటెడ్ పీపుల్కి అరేంజ్ చేస్తున్నాం. తర్వాత వచ్చేసి సిట్టింగ్ కూడా ఎక్కువ తీసుకోవట్లేదు, ఓన్లీ నో స్టాండింగ్ క్రౌడ్ సార్, ఓన్లీ సిట్టింగ్ పర్పస్ అన్ని ఏర్పాట్లు చేసాం. అందరికీ థర్మల్ స్క్రీనింగ్ చెకింగ్ చేస్తున్నాం. లిమిటెడ్ సీట్స్ అరేంజ్ చేసాం ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ జమ కాకుండా, యాజ్ పర్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పబ్లిక్ ఎక్కువ గ్యాదరింగ్ లేకుండా లిమిటెడ్ సీటింగ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది సార్. అది మనం చూడొచ్చు. రాబోయే కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఈసారి హైదరాబాద్లో చాలా తక్కువగా ఈవెంట్స్ జరుగుతున్నాయి, జరిగేటటువంటి ఈవెంట్స్ కూడా క్రౌడ్ ఎక్కువగా ఉండకుండా తక్కువ పీపుల్ని అలో చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఫుల్ అయిపోతున్నాయి. మొత్తంగా చూస్తే మాత్రం 2021 చాలా టెన్షన్గా గడిచింది. రాబోయే 2022 సంవత్సరమైన ఇలాంటి టెన్షన్ లేకుండా వైరస్ వ్యాప్తి పూర్తిగా అరికట్టగలిగే విధంగా ఉండి చాలా ఎంజాయ్ చేసే విధంగా ఉండాలి, అందుకే గ్రాండ్ వెల్కమ్ చెప్పబోతున్నామని చెప్పి కూడా హైదరాబాద్ నగరవాసులు 2022కి వెల్కమ్ చెప్పబోతున్నారు. ఓటు స్టూడియో.